మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఫ్యూచర్స్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయండి మనిషి అంటే తినకుండా బ్రతకగలవా తింటే కూడా బతికే అవకాశం ఉండదేమో అని అనిపిస్తోంది ఇప్పుడున్న కాలంలో బాగా కలర్ఫుల్ గా కనిపించే ఆ ఫుడ్ ఐటమ్స్ బాగా అట్రాక్ట్ చేస్తాయి కలరింగ్ ఏజెంట్స్ అవసరమా మనకి ఆ లేదు మనం తినే ప్రతిదీ అయితే కల్తీ లేకపోతే కెమికల్ కలర్స్ యాడ్ చేస్తూనే ఉన్నారు అలాంటిది మన ఒంట్లో ఆ రంగుల్ని వేస్తే రోగాలు కొని తెచ్చుకున్నారు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు హోటల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అమ్మమ్మ రుచులు హైజెనిక్ హెల్దీ డెలిషియస్ టిఫిన్స్ ఆనందంగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఫర్ ఫ్రాంచైస్ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో ట్రిపుల్ నైన్ ఈ చర్చా కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ షర్మిల గారు సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అలాగే డాక్టర్ సాయి లక్ష్మి గారు గాయని ఆంకాలజిస్ట్ ఇద్దరికి నమస్కారం అండి అసలు ఇప్పుడు ఏ ఫుడ్ తిన్నా కూడా ఏ ఫుడ్ చూసినా కూడా చాలా అట్రాక్టివ్గా కలర్ఫుల్గా కనపడుతున్నాయి కానీ అందులో యాడ్ చేసేవన్నీ కూడా ఫుడ్ కలర్సే అంటే అవి చూస్తే తినాలనిపిస్తుంది తింటే బతకలేమేమో అనే పరిస్థితి ఇప్పుడు ఏర్పడిపోయింది అంటే అంత అవసరమా ప్రస్తుతం అలాంటి ఫుడ్ కలర్స్ మనం తీసుకోవటం కానీ ఇప్పుడు అవైలబిలిటీ చూస్తే అంటే మీ ఒపీనియన్ ఏంటి యాజ్ అంటే పీడియాట్రిషియన్ అని కానీ మనం పిల్లల డాక్టర్స్ అని అనుకుంటాం పిల్లలకి ఎక్కువగా కలర్స్ అట్రాక్టివ్గా కనిపించేవాడి కానీ పెద్దవాళ్ళు కూడా అదే అట్రాక్టివ్గా కనపడితేనే తింటున్నాం సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ దట్ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ అవసరమా అండ్ దాని ప్రిఫరెన్సెస్ ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఇలా జరుగుతోంది అనే దాని సైన్స్ వెనక్కి వెళితే మనం యాక్చువల్గా ఎవల్యూషనల్గా అంటే మన ఈవెన్ యానిమల్స్లో ఫిష్ ఎలా చూస్ చేసుకుంటే మేట్స్ని అని గప్పీస్ మీద జరిగింది సో వాటికి కూడా కలర్ ప్రిఫరెన్స్ ఉంది రెడ్డిష్ స్ట్రీక్స్ వాటిని ఎక్కువగా లైక్ చేస్తాయి అని సో ఇట్ ఈస్ దేర్ ఇన్ నేచర్ ఒక మూడు కలర్స్కి మనకి ప్రొపెన్సిటీ ఉంటుంది పిల్లలకు కూడా ఏంటంటే రెడ్ ఒకటి ప్రైమరీ కలర్స్ అంటాం బ్లూ ఒకటి యలో ఒకటి ఈ మూడింటికి మనకి తెలియకుండానే మనం అట్రాక్ట్ అవుతాం చిన్నపిల్లల్లో ఎక్కువ పెద్దవాళ్ళల్లో కొంతవరకు సో దీని మీద చాలా స్టడీస్ చేశారు ఏంటంటే మనము పిల్లలకి పెట్టే ప్లేట్ కలర్ ఇచ్చే గ్లాస్ కలర్ అండ్ తినే ఫుడ్కి ఉన్న న్యాచురల్ కలర్ న్యాచురల్ వాటి గురించి చెప్తున్నాను సో వీటన్నిటి ఇంపాక్ట్ ఉంటుంది ఏంటి పిల్లలు తినే అమౌంట్ తినే సబ్స్టెన్స్ లైకింగ్కి వీటన్నిటిది మన బ్రెయిన్లో వైరింగ్లో కొంత బయాస్ ఉంటుంది యాక్చువల్గా రెడ్ కలర్ ప్లేట్లో పెట్టిన స్వీట్ కంటే వైట్ కలర్ ప్లేట్లో పెట్టిన స్వీట్ మోర్ స్వీట్గా అనిపిస్తుంది చిల్లీ అంటే కారంగా ఉన్నవి కానీ ఘాటు అయినా ఏ రుచి అయినా కూడా రెడ్ కలర్స్లో ప్యాక్ చేసినవి రెడ్ కలర్ ప్లేట్లో గ్లాస్లో తాగినప్పుడు మనకి ఆ టేస్ట్ యాక్సెంట్యుయేట్ అవుతుంది సో ఈ బయాస్ మనకి గా ఉంది కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ బయాస్ మీద ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతుంది అండ్ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ పర్మిటెడ్ లెవెల్స్ కంటే ఎక్కువ యూస్ చేస్తున్నారు ఈ రెండిటి గురించి చెప్తాను ఏంటి అని అంటే ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ పర్మిటెడ్ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ అని మన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ సెక్యూర్డ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది సో వాళ్ళు ఒక పర్మిట్ చేశారు ఈ కలర్స్ ఈ మోతాదులో టీవీలో చూశాను యాక్చువల్గా ఈ మిరపకాయలు మంచిగా ఒక డ్రమ్లో వేసి రెడ్ కలర్ది ఇటుక పొడి అండ్ ఇంకొకటి కలిపి వాటిల్లో చక్కగా ఇద్దరు ప్రొఫెషనల్గా ఇలా ముంచి చేసి ఆరబెట్టి తర్వాత ఎక్కిస్తున్నారు సమ్ వన్ షార్ట్ దట్ వీడియో సో అడల్ట్రేషన్ ఈజ్ దట్ అంటే అది అసలు పర్మిటెడ్ కలరు కాదు ఇటుక ఎట్లా తింటాం మనం సో ఇలా ఈ కలర్ బయాస్ అనేది ఏదైతే మనకు ఉందో దాన్ని ఉపయోగించుకొని చీటింగ్ అడల్ట్రేషను అండ్ రాబోయే ప్రాబ్లమ్స్ అవన్నీ జరుగుతున్నాయి డాక్టర్ సాయి గారు అంటే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని అంటే రాత్రి మనం మార్నింగ్ లేచామనుకోండి అప్పటి నుంచి చూసుకుంటే డాక్టర్ గారు రాత్రి పడుకునే వరకు అట్రాక్టివ్ ఫుడ్ తినాలనే ఎవరికైనా ఉంటుంది ఇది బాగాలేదు కొంచెం కలర్ తక్కువ ఉంటే ఏమో అందులో ఏమైనా కలిసిందేమో న్యాచురల్ అయినప్పటికీ మనకు ఆ భావన ఏర్పడిపోయింది అంటే ఎందుకు మన మైండ్ సెట్స్ ఇలా మారిపోయాయి అసలు గ్రాచ్యువల్గా ఈ మార్పు జరిగిందండి అంటే ఈ ఫుడ్ కలరింగ్ ఎప్పుడు యాక్చువల్లీ స్టార్ట్ చేశారు అని చూస్తే సిక్స్టీన్త్ సెంచురీలో స్టార్ట్ అయింది ఈజిప్ట్లో అప్పుడు వాళ్ళ క్రాప్స్ అమ్మటానికి అప్పుడు ట్రాన్స్పోర్ట్ అది నెమ్మదిగా మొదలైంది ఆ క్రాప్ని వాళ్ళు ట్రేడ్ చేసుకునేటప్పుడు బార్టర్ సిస్టమ్ అప్పుడు కలర్స్ యాడ్ చేసేవారంట కొంచెం అట్రాక్టివ్గా కనిపించటానికి సో హ్యూమన్స్లో ఈ కాంపిటేటివ్ నేచర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రేడ్ మనీ ఈ ఇవి మన లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నెమ్మదిగా ఇవి అలవాటైనాయి మనకి ఫుడ్ అట్రాక్టివ్గా కనిపించడం మర్చెంట్స్ చేసే పని అది బట్ సరే మర్చెంట్స్ అట్రాక్టివ్గా కనిపించడానికి అమ్ముతున్నారు బట్ ఆర్ గ్రోన్ అప్ నప్ ఆర్ అటాల్ట్స్ మనకి తెల్లవాలి ఆ రంగులేస్ని కొనుక్కో అవసరం లేదు రంగులు ఉంటే అట్రాక్ట్ అవసరం లేదు అండ్ మనమే చూస్తున్నాము ఇరవై ఏళ్ళ క్రితం ఒక పది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చేది ఇప్పుడు ముగ్గురులో ఒకరికి వస్తుంది లేటెస్ట్గా ప్రతి టూ పాయింట్ ఫైవ్ పీపుల్కి ఒకరికి క్యాన్సర్ వస్తుంది అంటున్నారు అంటే ప్రతి ఫ్యామిలీలో ఒక్క చైల్డ్ ఉన్న ఫ్యామిలీలో కూడా ఒకరికి క్యాన్సర్ వస్తుంది మరి మార్పు మనలో రావాలి ఎందుకు ఎక్కడెక్కడ తేడాలు జరుగుతున్నాయి మనం పీల్చే గాలిలో తాగే వాటర్లో తినే ఫుడ్లో ఈ తినే ఫుడ్లో మెయిన్గా జరిగే తేడా సాడింగ్ కలరింగ్ ఏజెంట్స్ సో ఎందుకు ఇలా అయింది అంటే ఒకప్పుడు బతకడానికి డబ్బులు సంపాదించడానికి బార్టర్ సిస్టంలో ఫుడ్ అట్రాక్టివ్గా వాళ్ళ ప్రోడక్ట్స్ చేయటానికి స్టార్ట్ చేశారు ఎప్పుడో నాలుగు ఏళ్ళ క్రితం మనం ఇంకా ఇంత తెలివితేటలు తెచ్చుకుని కూడా అలాగే ఫాలో అవ్వాలి అందరూ ఫుడ్ కలర్ అమ్ముతారు నేను కొనుక్కుంటాను అంటే సరిపోతుంది వాటికి మనం ఎడిక్ట్ అయిపోయాం తెలియకుండానే అయ్యామండి అంటే తప్పు అని తెలిసి కూడా మనం అదే ఫాలో అవుతున్నాము ఎందుకని సింపుల్గా హోటల్కి వెళ్ళి ఇడ్లీ చట్నీ ఆర్డర్ చేస్తే చట్నీ లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది అదేదో కొబ్బరి ఇంకేదో వేసినట్టు మనం ఇంట్లో చేస్తే ఆ కలర్ రాదు ఎందుకు మనం తింటున్నాం అది వై కాంట్ వీ టెల్ ద పర్సన్ నాకు కొద్ది రంగు మామూలుగా చేసేవని సో ఐ థింక్ ద చైన్ షుడ్ కమర్స్ మనకి ఇన్ని రోగాలు రాకూడదు అంటే మనలో పెద్ద మార్పు రావాలి కారం చాలామందికి ఇప్పటికీ ఆడించుకున్న కారం మా అంతటి మేము పట్టించుకుంటేనే మాకు బాగుంటుంది అంటారు అయితే అలా ఆడించిన కారం ఎంత అంత ఎర్రగా ఉండదు కొంచెం వెలిసిపోయినట్టుగా ఉంటుంది పసుపు కారం వీటిల్లో కూడా కలర్ చేసేస్తూ ఉంటే ఇంకా మనం ఎలా తప్పించుకుంటాం వీటి నుంచి ఎప్పుడు మార్కెట్ డిమాండ్ అండ్ సప్లైతోటి ఆపరేట్ అవుతుంది యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి నేను చూశాను ఎర్రటి ఎరుపు కారం అండ్ గా ఉంటుంది మీ ఫుడ్ అని సో రెడ్ కి మనకి ప్రిడిలెక్షన్ ఉంటుంది అందరికి ఐ మీన్ పర్టికులర్లీ చిల్డ్రన్ కి ఎక్కువ ఇష్టపడతారు ఇవి కూడా సైంటిఫిక్ స్టడీస్ చాలా చేశారు ఈ రెడ్ అండ్ ఎల్లో కలర్స్ పర్టికులర్ గా కూడా బాగా ఎల్లో గా ఉన్న పసుపు కావాలి లేదా ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడు రెడ్ అండ్ ఎల్లో ఎక్కువ కనిపించాలి ఆరెంజ్ లా కనిపించాలి పసుపు గురించి పర్టికులర్ గా చెప్తాను పసుపులో కర్క్యూమిన్ అని ఉంటుంది అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూంట్ ఫుడ్ పాడవకుండా ఫుడ్ క్వాలిటీని పెంచి మనకి క్యాన్సర్ నుంచి కాపాడే గుణం ఉన్నది పసుపు అది మన ఇండియాలో ఎప్పటినుంచో ఎన్నో రకాలుగా వాడుతున్నాం కాళ్ళకి పసుపు రాస్తారు ముఖానికి పసుపు రాస్తారు కుకింగ్లో పసుపు ఉంటుంది ఇది వేరే వాళ్ళు కనుక్కుని వాళ్ళు పేటెంట్ చేసేసుకుని వాళ్ళు వాడుకుంటూ వాళ్ళు బెనిఫిట్ అవుతుంటే ఒక పర్టికులర్ కెమికల్ యూజ్ చేసి దాన్ని మోర్ పసుపుగా ఎర్రగా తయారు చేస్తున్నారు అండ్ శాడ్లీ ఆ కెమికల్తో ఉన్న పసుపు కానీ కారం కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా మన నరాల మీద మన అవయవాల మీద అంటే క్యాన్సర్స్ కాస్ చేస్తూ మన డిఎన్ఏని మార్చుతూ అంటే రాబోయే తరాలకు కూడా కొంత డ్యామేజ్ చేసేస్తుంది ఈ మోతాదు ఇంత పర్ డే ఒక ఎగ్జాంపుల్లా చెప్పాలంటే ఒక బాబు ఒక హండ్రెడ్ గ్రామ్ ఐస్ క్రీమ్ తింటే కలర్ ఉన్నది పర్మిటెడ్ కలర్ ఉన్నది ఆ రోజుకి ఒక ట్వంటీ ఫైవ్ మిలీగ్రామ్స్ ఎంతో వస్తుందాక బట్ అదే రోజు ఐస్ క్రీమ్ తిని మళ్ళీ రిత్రోసిన్ ఉన్నదే ఇంకో నాలుగు కాంపొనెంట్స్ తిన్నాడు అనుకోండి ఇవన్నీ కలిపితే కనుక క్యాన్సర్ కాజ్ చేసే లెవెల్కో లేకపోతే నర్వ్స్ మీద ఎఫెక్ట్ ఉన్న లెవెల్కో ఇంకా ఇంపార్టెంట్లీ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది ఒకప్పుడు ఇంటికి ఒకళ్ళకి షుగర్ ఉండేది ఇప్పుడు అసలు షుగర్ లేని వాళ్ళని వెతుక్కోవాలి అది వేరే సంగతి డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ ఈ జోష్లో ముందుకు వెళితే క్యాన్సర్ క్యాపిటల్ కూడా అవుతాం చిన్న పిల్లలకి కలర్ బయాస్ ఉన్ ఉంది కదా అని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు అంటే మనం ఏం చేయొచ్చు అంటే చిన్నప్పుడేమో చుట్టూ ఉన్న అవి పెట్టే బాక్సులు కలర్గా చేసి లోపల ఫుడ్ని మనం తక్కువ కలర్ చేసినా కూడా ఆ బయాస్ తోటి తినబుద్దు అవుతుంది రెడ్ బాక్స్లో మిక్కీ మౌస్ ఫేస్ మనం వేపు చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది దానికి మీరు రెడ్ గా చేయక్కర్లే ఫుడ్ రెడ్ గ్లాస్ లో వైట్ ఫ్లూయిడ్ పోసినా గానీ తాగాలనిపిస్తుంది పిల్లలకి బాక్సెస్ అండ్ జాపనీస్ లో జాపనీస్ వాళ్ళు బెంటో బాక్సెస్ అని చేస్తారు బెంటో బాక్స్ లోపల ఇంగ్రీడియంట్స్ పక్కన పెడితే మల్టిపుల్ చేంబర్స్ ఉంటాయి వాటి సో పిల్లల్లో పెద్ద వాళ్ళు ఇది సైంటిఫిక్ స్టడీ ఏంటంటే మనకి మూడు సబ్స్టెన్సెస్ ప్లేట్ లో ఉండి మూడు కలర్స్ ఉంటే మనకి చాలా అనిపిస్తుంది అట పిల్లలకి ఆరు సబ్స్టెన్సెస్ ఉండి ఆరు సబ్స్టెన్సెస్ ఆరు టు ఏడు సబ్స్టెన్సెస్ అండ్ ఆరు టు ఏడు కలర్స్ ఉంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది బట్ ఈ కలర్స్ ఆర్టిఫిషియల్ అన్న స ఒకటి వైట్గా ఉండి ఒకటి గ్రీన్గా ఆకులు ఉండి ఒకటి వైట్గా రైస్ ఉండి ఒకటి ఆరెంజ్గా ఉన్న క్యారెట్ అండ్ కొంచెము పులిహోర ఉంటుంది అది ఎల్లోగా ఉంటుంది పుదీనా గ్రీన్గా ఉంటుంది పపాయ ఆర్ క్యారెట్ ఆరెంజ్గా ఉంటుంది పెర్రీస్ బ్లూగా ఉంటాయి నేచర్ ఇచ్చింది మనకు కావాల్సిన రంగులన్నీ వాటిని కరెక్ట్గా అరేంజ్ చేసుకుంటే పిల్లలకి ఆ కలర్ బయాస్ ఉన్నా కూడా హెల్దీ స్టఫ్ తినగలుగుతాం సో ఇది ఇంపార్టెంట్ అండ్ నేను చెప్పినట్టు ఆ సీరియస్ కెమికల్ టాక్సిన్స్ మూలానే క్యాన్సర్స్ ఇన్ఫర్టిలిటీ అండ్ సర్టెన్ యాక్చువల్గా మనము పసుపు యాంటీ క్యాన్సర్ ఆల్జైమర్స్ అని డిమెన్షియా వచ్చే డిసీజెస్ నుంచి కూడా ప్రొటెక్టివ్ కానీ సాడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పసుపు ఎల్లోగా కనిపించడానికి వాడే కెమికల్ ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్ క్యాన్సర్ని పెంచుతోంది ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్జైమర్స్ రావచ్చు అండ్ ఫర్టిలిటీ తగ్గించవచ్చు ఇన్ని రకాలనమాట బెనిఫిట్స్ రాకపోగా ఇంకా హామ్ చేయాలి అవుతుంది కానీ ఇవాళ తరచుగా వింటూ ఉన్నాం యంగర్ జనరేషన్లో వింటున్నాం ఇది కూడా సిటీస్లో ఎక్కువగా వింటున్నాం అండి అండ్ కంపేరింగ్ టు విలేజెస్ అంటే మీ దగ్గరికి వచ్చే కేసెస్ కావచ్చు మీరు చూసినవి కావచ్చు ఎందుకు ఈ విధంగా క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయి విలేజ్ నుంచి అలాగే సిటీ వాళ్ళని కంపేర్ చేస్తే ఇండియా స్టాటిస్టిక్స్లో విలేజెస్లో కంపారిటివ్లీ తక్కువ క్యాన్సర్స్ చూస్తున్నాము అండ్ మెయిన్ డిఫరెన్స్ విలేజ్కి సిటీకి ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సో మన గాలిలో మన ఫుడ్లో అండ్ మేబీ స్ట్రెస్ లెవెల్స్ టు టు అన్ ఎక్స్టెంట్ ఆర్ మేకింగ్ అ డిఫరెన్స్ అండ్ క్యాన్సర్ ఎంతగా పెరిగిపోయింది అంటే వితిన్ ఫైవ్ ఇయర్స్ చిన్నపిల్లల్లో అండ్ నలభై లోపు స్త్రీలలో చాలా క్యాన్సర్స్ చూస్తున్నాము అండ్ షర్మిలా గారు అన్నట్టు ఇప్పుడు ఒక మూడేళ్ల పాపకి కంటి క్యాన్సరో బ్రెయిన్ క్యాన్సరో ఎలా వస్తుంది అసలు వాళ్ళు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందని డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ రావటానికి సో ఇందాక అన్నారు కదా మేడం జెనెటిక్స్ డిఎన్ఏనే మార్చేస్తుంది అని సో ఈ తల్లి తండ్రిలో ఉన్న డిఎన్ఏతో ఈ పాప పుట్టింది సో మేబీ పుట్టుకతోనే డిఫెక్టివ్ డిఎన్ఏతో పుట్టి ఆ పాపకి వితిన్ టూ టు త్రీ ఇయర్స్ ఈ క్యాన్సర్ స్టార్ట్ అయింది సో ఎంత మంది చిన్న పిల్లలకి క్యాన్సర్స్ చూస్తున్నాము అంటే ఇది ఖచ్చితంగా వాళ్ళు ఏదో తిని వాళ్ళేదో పీల్చి ఏదో తేడాతో కాదు వాళ్ళు పుట్టడమే తేడాగా పుడుతున్నారు ఆ తేడా మూలంగా మ్యూటేషన్స్ మూలంగా అంత చిన్న వయసులో క్యాన్సర్స్ చూస్తున్నాము ఇక పీసీఓడికి వస్తే ఇక చెప్పలేము అండి పీసీఓడి వాళ్ళు ఎక్కువ లేని వాళ్ళు తక్కువ ఉన్నారు ఈ పీసీఓడితో ఫర్టిలిటీ జుట్టు ఊడిపోవడము లావ్ అవ్వడము కాదు వాళ్ళకి వచ్చే క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి పీసీఓడితో గర్భాశయ క్యాన్సర్ చాలా చూస్తున్నాము పీరియడ్స్ నిలిచిపోయి యూట్రస్లో ఆ పీరియడ్ మెటీరియల్ ఉండి అది కుళ్ళిపోయి క్యాన్సర్స్ వస్తున్నాయి ఫస్ట్ థింగ్ పీసీఓడి రాగానే జంక్ తగ్గించండి ఎవరైనా ఇదే చెప్తారు ఏ డాక్టర్ అని అదే చెప్తున్నారు ఎందుకు మరి జంక్ తగ్గిస్తే పీసీఓడి ఎలా తగ్గుతుంది సో పీసీఓడి వస్తుంది జంక్ మూలంగానే కదా బికాస్ జంక్ తగ్గించంగానే వీళ్ళు నయం అవుతున్నారు పీరియడ్స్ వస్తున్నాయి సో మన ఫుడ్ తో చాలా ఎఫెక్ట్ ఉందండి అండ్ విలేజెస్ లో మనకున్నంత అవైలబిలిటీ లేదు ఫాస్ట్ ఫుడ్ ఇప్పుడు మనకి ఎనీ ఫాస్ట్ ఫుడ్ యు నో ప్యాకేజ్ అండ్ పర్చేస్డ్ ఫుడ్ ఏదైనా కూడా హ్యాస్ కలర్ ఆ కలర్ లేకపోతే అది వారం రోజుల తర్వాత ఆ కలర్ లో అలా ఉండదు మన ఇంట్లో కొన్న కూరగాయలు వారానికి అసలు చూడలేం వాటిని మరి మార్కెట్ లో ఎలా ఉంటున్నాయి సో దే ఆల్ హ్యావ్ కలరింగ్ ఏజెంట్ ఆ కలరింగ్ ఏజెంట్స్ మూలంగా అవి ఫ్రెష్ గా కనిపిస్తాయి అండ్ ఆ ఫ్రెష్ గా కనిపించడం మూలంగా వాటికి లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంది మనం పొద్దున్న లేసిన పడుకునే వరకు ఇవాళ నేను ఏమేమి తిన్నాను అని ఒక లిస్ట్ రాసుకుంటే అందులో సగం పైగా ఇలాంటివే ఉంటాయి కొన్ని ఫ్యామిలీస్ లో ఇప్పుడు బ్యాచులర్స్ అనుకోండి వండుకోరు ప్రతి పూట బయటే తింటారు సో ప్రతి పూట వాళ్ళ రంగులు మింగుతూనే ఉన్నారు అవి వాళ్ళ పొట్ట ఎలా తట్టుకుంటుంది అన్ని రంగులు పోస్తే ఈలోపు ఆ పొట్టలో తేడా జరిగిపోతుంది అల్సర్ వస్తుంది అసిడిటీ అంటారు అదొక తేడా తర్వాత అల్సర్ క్యాన్సర్ అవుతుంది అండ్ ఈ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ మూలంగా బ్లాడర్ బికాజ్ ఆ కలర్ ఎక్కడి నుంచి బయటకు వస్తుంది యూరిన్ అండ్ మోషన్ సో మళ్ళీ పెద్ద పేగు క్యాన్సర్లు మోషన్ హోల్ ఎయినల్ క్యాన్సర్లు యూరినరీ బ్లాడర్ క్యాన్సర్లు అగైన్ డ్యూ టు ఫుడ్ కలర్ బాడీని మనం తయారై వచ్చినప్పుడు ఏంటంటే న్యాచురల్ ఫుడ్ న్యాచురల్ గా అన్ని చేయటానికి మనం ప్రిపేర్ అయ్యి వచ్చాం అండ్ మనకి చాలా బఫర్ ఇస్తాడు దేవుడు ఏంటంటే మనకి ఒక లంగ్ సరిపోతుందంటే రెండు లంగ్స్ ఒక కిడ్నీ సరిపోతుందంటే రెండు కిడ్నీలు లివర్ చాలా ఎనార్మస్ రేట్ ఆఫ్ రిపేర్ అండ్ రీజనరేషన్ ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మనం నేచర్ నుంచి ఎంత దూరంగా ఉన్నామంటే వీటన్నిటిని అధిగమించి మన బాడీని డ్యామేజ్ చేస్తున్నాయి అవి అంటే మనం ఏ మోతాదులో తింటున్నాము ఏ మోతాదులో అడల్టరేట్ అవుతుంది అనేది మనం అవగాహన పెంచుకోవాలి సరే హెల్దీ ఫుడ్ గురించి అడిగేవాళ్ళు కొంతమంది కొంతమంది డైరెక్ట్గా వచ్చి వారానికి ఎన్ని చాక్లెట్స్ తినచ్చు ఎన్ని ఐస్ క్రీమ్స్ తినచ్చు ఎన్నిసార్లు బర్గర్స్ తినొచ్చు గుడ్ క్వశ్చన్ అయితే నేను ఒక పర్టిక్యులర్ నంబర్ చెప్పగానే సరే వారానికి ఒక మీల్లో ఒక బర్గరో లేకపోతే వన్ చాక్లెట్ ఆర్ వన్ ఐస్ క్రీమ్ అని చెప్తే అని వీళ్ళే బాధపడిపోతూ ఉంటారు ఫస్ట్ పేరెంట్స్ పేరెంట్స్ కొంతమంది అండ్ పిల్లలు వాళ్ళ వేపు ఇట్లా విలన్స్ లాగా చూస్తూ ఉంటారు అండ్ పేరెంట్స్ కన్విన్స్ అవ్వాలి ఫస్ట్ నేను ఇది కరెక్ట్ చేస్తున్నాను నా పిల్లలకి మంచి చేస్తున్నాను నా పిల్లల చేత పొగిడించుకోవటానికి నేను పిల్లల్ని కనలేదు సో దర్ ఇస్ ఎ గుడ్ సేయింగ్ ఇంగ్లీష్లో ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ నాట్ బీన్ హేటెడ్ బై యో చైల్డ్ వర్ నెవర్ పేర్ చిన్నప్పటి నుంచి కండిషనింగ్ ఎలా ఉండాలంటే ఇంట్లో అట్లీస్ట్ నో కలర్ ఎడిషన్ ఇంట్లో కూడా చాలా మంది కలర్స్ వేసుకుని దే మేక్ ఫుడ్ అవునండి నేను రెస్ట్రిక్ట్ చేస్తాను ఒక ఆరేళ్ళు నా దగ్గరే ఉంటాడు కాబట్టి నేను రెస్ట్రిక్ట్ చేస్తాను తర్వాత బయటకు వెళ్తాడు మరి అప్పుడు మాట ఏంటి నేనేం రెస్ట్రిక్ట్ చేయలేను కదా సో కొన్ని స్కూల్ అథారిటీస్ పాలసీ మేకింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ బ్యాన్ చేయాలి కానీ ప్రతిదానికి ఒకటి మోతాదు అని ఉంటుంది అలాంటిది విషము మోతాదు చూసుకోకుండా ఎట్లా ఇస్తున్నారు సో దట్స్ ఇంపార్టెంట్ కండిషనింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండి ఎక్కువగా అంటే ఇలా కలర్ యాడ్ చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ అని అల్సర్స్ అని హైపర్ యాక్టివిటీ పెరిగిపోతుంది అంత ఎనర్జీ అవసరం లేదు రోజుకి అయినా సరే ఓవర్గా ఎగ్జైట్ అయిపోవడం ఇలాంటివన్నీ చూస్తున్నాం కేవలం ఫుడ్ కలరింగ్ వల్లైనా ఇది ఫుడ్ కలరింగ్ వల్ల అయ్యి ఉండవచ్చు అండి బికాస్ ఫుడ్ కలరింగ్ లేని ప్రోడక్ట్స్ ఇచ్చి స్టడీస్ చేశారు ఇదేమి ఉత్తనే ఆషామాషీగా ఫుడ్ కలర్స్ పైన మనం అదేదో కాపును తెచ్చుకొని చేస్తున్న ప్రోగ్రామ్ కాదు ఇది ఎప్పటి నుంచో తెలిసిన విషయమే అండ్ మనము సరే ఫుడ్ కలర్ ఉన్న స్వీట్స్ తినను కలర్ వేసిన గోబీ మంచూరియన్ తినను అనుకుంటే సరిపోదు బికాస్ మనం తాగే ప్రతి సాఫ్ట్ డ్రింక్ లో ఫుడ్ కలరింగ్ ఏజెంట్ ఉంటుంది మనము స్పోర్ట్స్ డ్రింక్స్ లో స్పోర్ట్స్ డ్రింక్స్ హెల్తీ పొటాషియం ఉంది గ్లూకోజ్ ఉంది అని తాగుతాము అందులో ఫుడ్ కలర్ ఉంది వాటిలో కూడా యాడ్ చేస్తారు ఆల్ ది ఏ ఫ్రూట్ జ్యూస్ కూడా బయట కొన్నది మ్యాంగో అవ్వండి లెమన్ ఆరెంజ్ అది యాక్చువల్లీ మామూలు కలర్ ఉంటుంది మాక్సిమం ఉంటే పేల్ ఆరెంజ్ ఉంటుంది బికాస్ అందులో రియల్ ఆరెంజ్ ఏమీ లేదు మీరు ఇంట్లో చేసుకునే ఆరెంజ్ జ్యూస్ అంతా ఆరెంజ్ కలర్ ఉంటుంది ఉండదు కదా ఆబ్వియస్లీ కలర్ ఎలా ఉంది అంటే ఫుడ్ కలర్ మనం ఏదో కొంచెం తిని తర్వాత మంచి ఫుడ్ తిని వాక్ వెళ్లి కొంచెం అలా హెల్దీగా ఉంటే జరిగిన డ్యామేజ్ని ని బాడీ రిపేర్ అవుతుంది రిపేర్ అయ్యే టైం ఇవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా వేస్తూనే ఉంటే దెన్ బాడీ సహించుకోలేదండి ఎంత రిపేర్ అయ్యే టైం ఇవ్వట్లేదు అండ్ ఎంతసేపు పిల్లలు ఇనకూడదు అది తినకూడదు చాక్లెట్ లో రంగు ఉందంట ఐస్ లాలీలో రంగు ఉందంట అని అదే పెద్దవాళ్ళు హోటల్స్ కి వెళ్ళి హోటల్ ప్రతి రెస్టారెంట్ మీల్లో కూడా కలర్ ఉంటుంది సో పిల్లలు మనం ఫాలో అవ్వంది వాళ్ళు చెప్తే ఎలా వింటారు సో ద హోల్ హౌస్ షుడ్ హ్యావ్ దిస్ పాలసీ సో మార్పు పెద్దవాళ్ళలో రావాలి పెద్దవాళ్ళ ద్వారా చిన్న వాళ్ళలో రావాలి మామూలు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మా దాంట్లో ఫుడ్ కలర్ వేయొద్దు అని అడిగామనుకోండి వాళ్ళు రియలైజ్ ద మార్కెట్ చేంజింగ్ ఇప్పుడు డైలీ వచ్చే కస్టమర్స్ లో ఇరవై మందిలో అట్లీస్ట్ ఒక ఐదుగురు మాకు ఫుడ్ కలర్ వద్దు అని అంట మొదలు పెడితే స్లోగా వాళ్ళు మెనూలో ఆప్షన్స్ పెడతారు వితౌట్ కలర్ విత్ కలర్ అని పది మందిలో అట్లీస్ట్ ఎనిమిది టు తొమ్మిది మంది దే విల్ చూస్ వితౌట్ కలర్ మనది లైఫ్ స్పాన్ పెరిగింది సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్పెక్ట్రంలో ప్రతి ఒక్కరికి లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మన థైరాయిడ్ ఇష్యూస్ వన్ ఆఫ్ ద కలర్స్ రోడమిన్ ఐ థింక్ ఈస్ దే కాజ్ ఇమ్యూన్ థైరాయిడ్ ఇష్యూస్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ఇష్యూస్ వింటున్నారు మరి వీటన్నిటికీ మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు యూజువలీ సో ఐ కీప్ టెలింగ్ దెమ్ స్టే క్లోజ్ టు నేచర్ అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ద బిగ్గెస్ట్ అడిక్షన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫుడ్ అడిక్షన్ అంటారు మారువానా డ్రగ్స్ ఆల్కహాల్ నికోటిన్ ఇవన్నిటి కంటే మించిన అడిక్షను ఫ్యూచర్లో ఫుడ్ అడిక్షన్ ఎందుకు అవుతుందంటే క్లిక్ ఆఫ్ ద ఫింగర్లో మనకి ఇంట్లో ఒళ్ళో ఖర్చు పడుతున్నాయి ఫుడ్ ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్ ఇంట్లో ఎంత పర్ఫెక్ట్ ఫుడ్ తయారు చేసినా మనం కంపీట్ చేయలేకపోతున్నాం ఈ ఎక్సెసివ్ మార్కెటింగ్ అండ్ ఈజీ యాక్సెసిబిలిటీ ఇదివరకు అట్లీస్ట్ ఐఎమ్ ష్యూర్ మనం అందరం కూడా బయటి వెళ్ళి తినాలి అని అంటే కొన్నిసార్లు బతికించాలి అబ్బా ఇప్పుడు ఎవరు మళ్ళీ బట్టలు మార్చుకుని బయటికి వెళ్ళి కిందకి దిగి వెళ్ళి ఆర్డర్ చేసి ఆగలేమో నేను ఇంట్లో ఏది ఉంటే అది తింటాను అనుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇంట్లో ఇంత మంచి ఫుడ్ ఉన్నా కానీ కాన్స్టెంట్గా పిల్లలు బయట ఈజీగా దొరికి ఇంట్లోకి వాళ్ళ రూమ్లోకి వచ్చేస్తుంది ఆర్డర్ ఫుడ్ ఆర్డర్ సర్వీసెస్ వరకు వెయిట్ చేయడానికి ఒకరిదో ఒకరు కంప్లీట్ చేసి మేము ఐదు నిమిషాల్లో ఇస్తాం లేకపోతే మీకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం పది నిమిషాల్లో ఇస్తాము అండ్ యు నో వాట్ ఆల్ హ్యాపెన్స్ వాళ్ళు ఎలా తయారు చేస్తారు కిచెన్ ఇంకా అవన్నీ మనం మాట్లాడుకోలేము కాటన్ క్యాండీ ఎంత అట్రాక్టివ్గా ఆ లైట్ పింక్ కలర్లో కనిపిస్తుంది అంటే పిల్లలు అంత దూరం నుంచి చూడగానే అమ్మ నాకు అది కావాలి నాన్న అది కొనివ్వండి అంటే పేరెంట్స్ కూడా సరే ఎప్పుడు ఏం తినే కదా సరే తీసుకో అని చెప్పి ఒకటి ఆ ఉన్న తిరిగిన వన్ అవర్లోనే ఒక టూ త్రీ టైమ్స్ తినేస్తూ ఉంటారు వచ్చిన ప్రతిసారి బయటికి తీసుకొచ్చినప్పుడల్లా అవి తింటూ ఉంటారు నిజానికండి తమిళనాడు కర్ణాటక ఈ స్టేట్స్లో కంప్లీట్గా బ్యాన్ చేశారు ఇవి కానీ మన తెలుగు స్టేట్స్లో ఇప్పటికీ ప్రతి స్ట్రీట్లో మనం చూస్తూ ఉన్నాం ఎలా అంటే ఎందుకు కంట్రోల్ అవ్వలేదు అసలు తినడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి కాటన్ క్యాండీ ఈ పింక్ కలర్ కాటన్ క్యాండీ అమ్మే బదులు దాన్ని క్యాన్సర్ అమ్ముతున్నాము అని అమ్ముకోవచ్చు అండ్ మనం అమ్ముతుంది చిన్నపిల్లలు తినటానికి సో ఇట్స్ క్రూయల్ యాక్చువల్లీ దాన్ని బ్యాన్ చేయకపోవడం దాని గురించి పట్టించుకోకపోవడం ఇస్ బేసిక్ క్రూయల్టీ ఇన్ మై ఒపీనియన్ అది పది రూపాయలకి అమ్ముతాడా సైకిల్ పైన అమ్మేవాడు ఒక ఇరవై రూపాయలకి అందులో కలర్ ఎంత ఉంటుంది దాన్ని అది ఎట్లాంటి కలర్ ఎక్కడి నుంచి వచ్చిన కలర్ అంత బ్రైట్ పింక్ అసలు అవసరం సో ఇట్ షుడ్ బి బ్యాండ్ అండ్ అది బ్యాన్ అయితే అయింది అవ్వపోతే అయింది ఏ పేరెంట్ కూడా ఒక చైల్డ్కి అది కొని ఇవ్వకూడదు వైట్ కలర్ కాటన్ క్యాండి అండి మిఠాయి తెల్ల రంగులో ఉంటుంది పంచుతారా తినండి ఆ బ్లూ కలర్ వేసింది పింక్ కలర్ వేసింది ఎగ్జిబిషన్స్లో అమ్మేది ఆ కలర్ది అసలు అవ్వద్దు ఇట్స్ డేంజరస్ అండ్ ఇవన్నిటి బారిన పడేది చిన్న పిల్లలండి రోడ్డు పైన వాళ్ళు లోవర్ పువర్ పీపుల్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడరు అవగాహన లేదు అందుకే గవర్నమెంట్ ఖచ్చితంగా బ్యాన్ చేయాలి ఈ లోపు తెలిసిన ప్రతి అడల్ట్ ఏ చైల్డ్ కి అది కొనివ్వద్దు మీరు తినొద్దు నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఒక్క సే మీరు సెవెన్ స్టార్ రెస్టారెంట్ కి వెళ్ళండి మంచి వెడ్డింగ్ మీటా పాన్ ఇస్తాడు ఆ మీటా పాన్ లో ఉన్న రంగులు చూస్తే ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే అప్పు ఆకు గ్రీన్ గా ఉంటుంది లోపల రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయినా మరి నిజంగా ఉంటుందండి అలా చెర్రీ నిజంగా ఎర్ర రంగులో ఉంటుంది మేడం చెప్పారు అంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఆ కలర్స్కి అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు పర్టికులర్ గా పిల్లలండి ఆ క్యాండీస్ తింటే నా నాలుగు చూడ ఎంత పింక్ గా అయిందో బ్లూ గా వాళ్ళు మురిసిపోతూ ఉంటారు వాళ్ళకి చూపిస్తారు ఎగ్జామినేషన్ అప్పుడు చాలా మంది వస్తారు అన్నమాట జ్వరం జ్వలు సంథింగ్ లైక్ దాట్ చూడగానే నాలుగు అంతా సమ్ కలర్ ఉంటుంది ఒకటి ఏంటంటే నేను ఐ వాస్ బాఫిల్డ్ దీనికోసం చదువుతున్నప్పుడు యాక్చువల్ గా హనీ బీస్ కి అవి హనీ ప్రొడ్యూస్ చేసే ముందు అంటే బ్రీడింగ్ చేస్తారు కొంతమంది వాటికి షుగర్ సిరప్స్ ఫీడ్ చేస్తున్నారు టు ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ షుగర్ ఇన్ ద హనీ ది ప్రొడ్యూస్ అంటే మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం ప్రాబబ్లీ జెనెటిక్ ఇంజనీర్ కూడా చేస్తారేమో దట్ దే స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఎ సర్టన్ కలర్ ఫుడ్ లేటర్ ఆన్ సో మనకి మానవ మేధస్సు రాంగ్ సైడ్ యూస్ అవుతుంది సో అంతగా అండ్ పౌల్ట్రీ అండ్ యానిమల్ ఫాడర్లో కూడా వాళ్ళ మిల్క్ కలరు వాటి మీట్ కలరు లేకపోతే మీట్ టెక్స్చర్ ఇవన్నీ మీట్ షెల్ఫ్ లైఫ్ పెరిగేట్టుగా వాటికి ఫుడ్ కూడా ఆల్టర్ చేసి పెడుతుంది సో ఇలాంటివన్నీ మనం ఆపాలంటే డెఫినెట్లీ పాలసీ మేకింగ్ అండ్ ఎక్స్ట్రీమ్ టెస్టింగ్ ప్రాబ్లమ్ ఈజ్ మనకి మొబైల్ టెస్టింగ్ మెషిన్స్ అవి కొంచెము కాంప్లెక్స్గా ఉంటాయి కాబట్టి చిన్న ఫిల్టర్ పేపర్తో ఐ స్టిల్ రిమెంబర్ చిన్నప్పుడు ఈ పాలు పాల కేంద్రం అనేవారు అక్కడికి వెళ్ళి అందరూ పాలు కలెక్ట్ చేసేటప్పుడు దాంట్లో ఒకటి పెట్టి చూసేవారు ఇలా అప్పుడు అదొక్కటే అనుకునేవారు అడల్ట్రేషన్ ఏంటి నీళ్ళు కలపటం పెద్ద అడల్ట్రేషన్ ఇప్పుడు అసలు పాలు ఆ పర్టిక్యులర్ టెక్స్చర్ ఆఫ్ కర్డ్ ఎక్కువ మంది బయట కొనుక్కుని తింటూ ఉంటారు దట్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్ ఫస్ట్ థింగ్ ఈజ్ దానికి న్యాచురల్గా మన దగ్గర ఉండే ప్రోబయోటిక్ యాక్టివిటీ ఉండదు నువ్వు దానికి షార్ట్ ఎక్స్పైరీ ఉంటుంది ఒప్పుకుంటాను మూడు రోజులు నాలుగు రోజులు అట్లానే ఉంటుంది పాడవుతున్న తర్వాత బట్ ఈ మూడు రోజులు కూడా కంప్లీట్గా న్యాచురల్ కర్డ్ మనకు ఒక పూటకు మించి ఉండదు సింపుల్ టెక్నిక్స్ తోటి ఇప్పుడు రైస్ కర్డ్ ఇవి ది దే డోంట్ నీడ్ మచ్ ఎనర్జీ ఆర్ హంగులేం అక్కర్లా ఎవరైనా చేయగలుగుతారు చిన్నపిల్లలు పదేళ్ళు కూడా చేసుకోగలుగుతారు సో ఇలాంటివి వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయటం బయట ఫుడ్ లో కూడా కలరింగ్ ఏజెంట్స్ అవాయిడ్ చేయటం ఇట్లాంటివి చేసుకుంటూ ఉండాలి లేకపోతే కలర్స్ అవాయిడ్ చేయడానికే ట్రై చేయాలి ఇంట్లో కూడా చిన్న చిన్న స్వీట్స్ చేసినప్పుడు అండి అని అందులో ఆరెంజ్ కలర్ లైట్ ఎల్లో ఫెస్టివల్ టైమ్స్ లో కొన్ని చోట్ల ఫుడ్ అథారిటీస్ ద గో అండ్ రైడ్ ఆల్ ది స్వీట్ షాప్స్ అండ్ రాండమ్ గా పిక్ చేసి టెస్ట్ చేస్తారు చాలా చోట్ల బియాండ్ పర్మిసిబుల్ లిమిట్స్ కలర్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి మాక్సిమం సేల్ అయ్యేది అరౌండ్ ఫెస్టివల్ జలేబీలా ఆ రంగు లేకపోతే తినలేము అంటే ఎక్కువగా కలర్స్ కలిపినటువంటి ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్తారు పిల్లలకి అండి అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ అంటే వాళ్ళు ఒక నిమిషం ఖాళీగా కూర్చోలేరు కోతుల్లాగా బిహేవ్ చేస్తారు అంటారు అంటే లిటరలీ అసలు రెస్ట్లెస్నెస్ గెంతడము కింద పట్టము ఈలాగడం ఆ ఇరగొట్టము అట్లా ఒక్క నిమిషం ఖాళీగా కూర్చోరు దాంతో పేరెంట్స్కి పిచ్చి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అంటే అబ్బా ఎంతసేపు ఎప్పుడు పడుకుంటారో వీళ్ళు అన్నట్టే ఉంటుంది సో అటెన్షన్ డెపిసిట్ డిసాడర్ అండ్ హైపర్ యాక్టివిటీ ఇదే ఈ కోతుల్ లాంటి బిహేవియర్ ఎంతసేపు ఎగరాలి గెంతాలి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఖాళీగా కూర్చోరు దెన్ ఆస్త్మా ఆస్మా ఈజ్ డైరెక్ట్లీ లింక్ టు ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ అండ్ అలర్జీస్ స్కిన్ అలర్జీస్ లేదా రెస్పిరేటరీ లంగ్ యాలర్జీస్ అండ్ ఫుడ్ కలర్తో క్యాన్సర్ రిస్క్ ఉంది అని డైరెక్ట్గా ప్రూవ్ అయింది అండ్ దే కెన్ కాస్ క్యాన్సర్స్ యాజ్వెల్ క్యాన్సర్స్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్లో క్యాన్సర్ లైక్ యూరిన్ ప్యాస్ చేసే ఆర్గన్స్లో మోషన్ ప్యాస్ చేసే ఆర్గన్స్లో అండ్ పొట్ట పేగులు సో ఇన్ని రకాల అనారోగ్య సమస్యల యా అంటే తలుచుకుంటే అసలు ఇక అంటే ఏ తినాలన్నా భయం వేసేస్తుంది అని ఇంక ఇంట్లో వండుకునే తినాలి అన్నట్టు అంటే సొల్యూషన్ ఉందండి దీనికి సొల్యూషన్ ఎక్కడుంది అంటే అండి మనం కొనే ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు ఆ ఎర్రటి కారం పచ్చటి పసుపు అవసరం లేదు జస్ట్ ఆర్గానిక్గా ఏది ఉంటే అది చూడటానికి బాగోకపోయినా క్వాలిటీ బాగుండాలి సేమ్ కూరగాయలు గ్రీన్ పీస్ అమ్ముతారు పచ్చగా ఉంటే ఆ టెన్కాలకి వెళ్ళి పరిగెత్త అవసరం లేదు అత్యంత దారుణమైనది ఆ అసలు ఆ గ్రీన్ పీస్ ఎంత దారుణం అంటే టెన్ రూపీస్ కు ట్వంటీ రూపీస్ కు చిన్న కవర్ లో ఇలా ప్యాకెట్ లాగా చేసేసి అమ్ముతారండి అవి తీసుకొచ్చి జస్ట్ వాష్ చేస్తే చాలు చక్కగా గ్రీన్ కలర్ మెహందీ మన చేతికి ఉంటుంది కదండి అవి ఎవ్వరు కొనట్లేదు అనుకోండి వాళ్ళు ఏరు కదా కొంటున్నారు కాబట్టి కదా వేస్తున్నారు సో ఫస్ట్ మన మన కొనడం అలాంటివి తగ్గించాలి మనం రంగులు కొనుక్కుని ఇంట్లో వాడుకోవడం తగ్గించాలి అండ్ రంగులు లేకపోతే అట్రాక్ట్ రంగులతో అట్రాక్ట్ అయిపోకూడదు వీఆర్ నాట్ బుల్స్ అండ్ ఎదులు కా మనం ఎర్ర రంగు చూడంగానే పరిగెత్తుకుని వెళ్ళిపోవడానికి సో వీ నీడ్ టు థింక్ అండ్ ఇంట్లో కూడా పిల్లలు తింటున్నప్పుడు లుక్ నువ్వు తినే దాంట్లో రంగు ఉంది అది మంచిది కాదు సో ఇవాళ్ళకి తిన్నావు కాబట్టి ఇక్కడితో ఆపేసాయి ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నుంచి ఉండాలని ఫస్ట్ పేరెంట్స్ కంట్రోల్ చేసుకోవాలి దాన్ని బయట తింటున్నప్పుడు చెప్పండి అతనికి నాకు కలర్ వేయకుండా ఉండు అండ్ ఇలాంటి ఆప్షన్స్ పెంచాలి మారి 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 షాప్ కీపర్స్ మారాలి మ్యానుఫ్యాక్చరర్స్ మారాలి గవర్నమెంట్ మారాలి మారాలిట్యూడ్స్ ఒకప్పుడు అండి రంగుల్ని కల్తీ చేసేవారు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఉప్పు పసుపు కారము అంటే ప్రతిదీ ఇలా కల్తీ అయిపోతూ ఉన్నాయి ఇప్పుడు సోర్స్ ఎక్కడ కనిపించట్లేదు వీటికి ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకేముంది వీటి బదులుగా మనం ఇంకెలా ఎలా వాడుకోవాలి అనేది ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియకపోతే ఇంకా పిల్లలకి ఎలా తెలుస్తుంది సో అంటే మనము వీ షుడ్ ఎంకరేజ్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్ ప్యాకేజ్ ఫుడ్ వీలైనంత తగ్గించారు పసుపు ఇప్పుడు పసుపు కొమ్ములు కొట్టించుకుని పసుపు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు డైరెక్ట్ గా ఫార్మర్స్ దగ్గర నుంచి కారం కూడా ఇట్లా చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇన్ఫాక్ట్ మాకు వస్తుంది మన విలేజెస్ నుంచి ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ ఉంటే లేకపోతే పేరెంట్స్ విలేజెస్ లో ఉంటే ఇలాంటి తెప్పించుకుంటూ ఉంటారు ఎన్జిఓస్ ఇండివిజువల్స్ తర్వాత బాడీస్ ఏంటి ఇంక్రీజ్ ద టెస్టింగ్ ఆర్గనైజ్డ్ లో టెస్టింగ్ చేయాలి సెక్టర్ లో కూడా గా రేడ్స్ చేసి పట్టుకుంటే ఇది పాలసీ డేషన్స్ అండ్ ఇంకొకటి మనం ఫస్ట్ నో చెప్పటం మొదలు పెట్టాలి నో నేను ఇది కొనుక్కోను నేను ఇది ప్రిఫర్ చేస్తాను ఇది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వస్తేనే జరుగుతుంది ఇప్పుడు అండి రెస్టారెంట్ లో బాటమ్ లెస్ డ్రింక్స్ అని ఇస్తారు మనకి ఎలా వన్ గ్లాస్ ఆఫ్ కలర్డ్ సాఫ్ట్ డ్రింక్ సాఫ్ట్ డ్రింక్ ఈస్ కలర్డ్ ఎనీవే బాటమ్ లెస్ ఆప్షన్ ఏంటి అంటే నువ్వు పది తాగినా అదే ప్రైస్ సో తాగేస్తున్నారు వాడు ఎలా చేస్తున్నాడు బాటమ్ లెస్ కొంటావు ఇక ఐదు సార్లు ఆరు సార్లు వాడు ఫ్రీగా ఇస్తున్నాడు కదా అని తాగేస్తున్నా ఆ ఫ్రీగా ఇచ్చి ఆ తాగుతున్నదంతా ఎక్కడికి వెళ్తాను మన పొట్లలోకే కదా సో లెస్ ఇస్తున్నాడు అని నేను కక్కుర్తిపడి నేను అది తీసుకుంటాను మా పిల్లలు నువ్వు తాగొద్దు అంటూ ఊరుకుంటారు కానీ డాక్టర్ గారు ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే వారానికి కదా టు ఒకసారి సో ఇదేంటంటే లైక్ ఐ మీన్ ఇట్స్ మాకు కూడా వీళ్ళు అలాంగ్ ది ప్రాసెస్ ఒక్క ఒక్క మామూలు స్టాండర్డ్ గ్లాస్ ఆఫ్ కూల్ డ్రింక్ లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ శాషెస్ ఆఫ్ షుగర్ ఉంటుంది మనకి నాలుక మీద షుగర్గా కూడా కనిపించవు కొన్ని బ్రాండ్స్ షుగర్గా ఉంటే కొన్ని బ్రాండ్స్ ఏమి ఉండవు జస్ట్ అవుతున్నట్టు ఉంటే బట్ గుడ్ ఎఫెక్ట్ ఇస్తుంది ద రీజన్ బీయింగ్ ఆ దాంట్లో ఉన్న సోడా మన నాలుక మీద టేస్ట్ని నమ్ చేస్తుంది షుగర్ లోపలికి వెళ్ళిపోతుంది ఆ నంబింగ్ ఆ తిమ్మిరి వచ్చింది మనం ఎంజాయ్ చేస్తాం షుగర్ లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చే హైని ఎంజాయ్ చేస్తాం అండ్ కొన్ని కూల్ డ్రింక్స్లో యూ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ ఇన్ కాఫీలో కెఫీన్ ఉంటుంది సో యూ ఫీల్ గుడ్ బ్రైట్ మంచి ఫీలింగు యూఫోరియా హ్యాపీనెస్ అన్నీ వస్తాయి సో నేను అగైన్ పాటించలేని నేను చెప్పను అన్నిటికీ మోతాదు సో నువ్వు తాగే వాటిల్లో ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వు కాఫీ తాగుతున్నావు డైలీ కాఫీ తాగుతున్నావు ఇంత పెద్ద మగ్గు తాగాల్సిన అవసరం ఉంది మేక్ ఇట్ స్మాల్ ఫస్ట్ తర్వాత అప్ టు ఎయిటీన్ ఆర్ ట్వంటీ వన్ ఇనీషియల్ చిన్న పిల్లలప్పుడు అలవాటైన స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ కాఫీ కానీ టీ కానీ చాలా డిఫికల్ట్ కిక్ ద హ్యాబిట్ చాలా మంది ఇళ్లలో టీలు కాఫీలు ఎంత మంది వచ్చి చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ లో కూడా నేను చూసాను టీ కాఫీ ఇస్తారు పిల్లలకి టీ అండ్ కాఫీ ఆర్ డ్రగ్స్ దెంట్ ఇన్ఫ్యాక్ట్ నో ఏజ్ ఇట్ ఈస్ ఓకే అండ్ వెన్ యూ డ్రింక్ యాజ్ అన్ అడల్ట్ ఆఫ్టర్ ట్వంటీ వన్ లిమిట్ ద అమౌంట్ ఎస్ ఇఫ్ యూ లైక్ ఎ పర్టిక్యులర్ వెజిటేబుల్ ఆర్ ఎ ఫ్రూట్ హ్యావ్ ఎ లిటిల్ మోర్ బట్ డోంట్ ఇంబ్యాలెన్స్ చేయొద్దు ఫుడ్ ప్లేట్ అని ఉంటుంది ఆ ప్లేట్లో సగము వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండాలి డే డేలో ఒక ప్లేట్ మనం ఇమాజిన్ చేసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వెజిటబుల్ ఫ్రూట్తో ఫిల్ అవ్వాలి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రం కార్బోహైడ్రేట్స్ ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డైరీ ప్రోడక్ట్స్ కొద్దిగా నట్స్ ఇట్లా ఒక ప్రిస్క్రైబ్డ్ ప్లేట్ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ మీరు గూగుల్ చేస్తే ఆ చిన్న పిక్చర్ ఉంటుంది సో వీలైనంత వరకు దానికి స్టిక్ అవుతానికి ట్రై చేయండి షుగర్ తినగానే దే ఫీల్ బెటర్ సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకుని యూ హ్యావ్ టు గెట్ కౌన్సిల్ ఆర్ ట్రీటెడ్ ఫర్ దట్ సో ఇట్లా డిజార్డర్డ్ ఈటింగ్ ప్యాటర్న్స్ అంటాం ఇవన్నీ కూడా దానికి కింద మనకి అది పైన కనిపించే టిప్ ఆఫ్ ద ఐస్ బర్గ్ కింద పెద్ద ఐస్ ముక్క ఏదో ఉంది వేరే ప్రాబ్లం ఉంది దాన్ని అవుట్ చేస్తే ఈ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి అండ్ ప్రోటీన్ తక్కువ తినే వాళ్ళల్లో షుగర్ ఎక్కువ తినాలి అనే క్రేవింగ్ ఉంటుంది దిస్ ఈజ్ ద కామనెస్ట్ రీజన్ సో ప్రోటీన్ కంటెంట్ ఆఫ్ ఫుడ్ పెంచితే నేను చెప్పిన ప్లేట్లో ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ప్రోటీన్ ఉండాలి ప్రోటీన్ సోర్సెస్ అన్నిటితో నింపుకుంటే మనము షుగర్ షుగర్ అంటే రైస్ కానీ చపాతీ కానీ జీరో షుగర్ తినమని నేను అసలు చెప్పనే చెప్పను ఫ్యాన్సీ డైట్స్ అస్సలు పాటించక్కర్లేదు మోతాదు రైట్గా తెచ్చుకోవాలి సమ్మర్ వచ్చింది చక్కగా ఫ్రూట్ జ్యూసెస్ ఏమైనా తాగుదామంటే జ్యూసెస్ కన్నా హోల్ ఫ్రూటే మంచిది అని చెప్తారు సరే పోని ఫ్రూట్స్ తిందామని వెళ్తే ఆపిల్స్ అండి ముంచి తీస్తారు క్లియర్ గా మనకు అర్థమైపోతుంది ఇలా ఎన్నో టెస్ట్ అయ్యి తెలిసినవి కూడా అయినా అలాగే చూస్తాం ఇప్పటికీ మార్కెట్ లో కొన్ని కొన్ని గ్రేప్స్ అయితే పచ్చివి తీసుకొచ్చి ఆ కెమికల్ వాటర్ లో అలా ముంచి తీస్తారు వాటిని చక్కగా నెగనగలాడుతూ కనబడుతాయి అన్ని ఫ్రూట్స్ అంతా ఇట్లా కట్ చేసి మనం అడిగినా కూడా మంచి ఎర్ర కలర్ వస్తుంది ఎందుకంటే చిరంజీలతో ఎంజాయ్ చేస్తారు సో ద థింగ్ ఈజ్ ఈ యాపిల్స్ అసలు వ్యాక్సింగ్ అంటే వ్యాక్స్ అనగానే అమ్ము వ్యాక్సా అని అంటారు ఒక పర్మిటెడ్ వ్యాక్స్ ఉంది ఎందుకు అసలు వ్యాక్సింగ్ చేస్తారు అని అంటే యాపిల్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి పాడవకుండా నువ్వు చెట్టు దగ్గర తుంపుతావు చాలా దూరం ట్రావెల్ చేయాలి ఇది మనిషి దగ్గరికి వెళ్ళే లోపు సో ప్రిజర్వేషన్ కోసం ఏం చేస్తారంటే పర్మిటెడ్ వ్యాక్స్ పర్మిటెడ్ ఉంటాయి అది పెడితే మాయిశ్చర్ దాంట్లో ఉన్న తేమ బయటికి వెళ్ళిపోకుండా ఆగుతుంది ఆగటం వలన అది ఫ్రెష్గా ఉంటుంది ఆ సోర్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ కడుక్కోవటం ఇంకోటి చేయటం చేసుకుని తింటారు బట్ ఇది అలౌ చేయగానే అన్పర్మిటెడ్ వ్యాక్స్ స్టార్ట్ చేశారు అండ్ గ్రేప్స్లో యాపిల్స్లో వాటర్మెలన్స్లో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ పండేయటానికి పచ్చిగా కోస్తున్నారు పచ్చిగా కోసేసి పచ్చిగా కోస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం ఉండదు నువ్వు పండిన పండు కోసి అమ్ముదావు అంటే నీకు కపుల్ ఆఫ్ అవర్స్లో అమ్మాలి కుదరదు పాడైపోతాయి సో పచ్చివి కోసి తీసుకొచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత పండబెడుతున్నారు పర్మిటెడ్ మళ్ళీ రైపెనింగ్ ఏజెంట్స్ ఉంటాయి అవి కాస్ట్లీ సో చీపర్ ఆల్టర్నేటివ్స్కి వెళ్తారు అండ్ ఆ కెమికల్స్ కార్బోహైడ్రేట్ లాంటివన్నీ ఇంకా చాలా ఉంటాయి అన్పర్మిటెడ్ డోసెస్లో వేస్తారు అండ్ వాటి మూలాన్ని అగైన్ సేమ్ క్యాన్సర్స్ ఈ స్టమక్ అప్సెట్స్ పానీపూరి పానీపూరి ఈస్ ద మోస్ట్ ఫేమస్ ఫుడ్ ఫర్ ఓన్ బిలీవ్ డాక్టర్స్ ఐ దాట్ హెపటైటిస్ ఏతో అడ్మిట్ అయిన ఒక పది మంది పిల్లల్లో ఎనిమిది మందికి నేను హిస్టరీ తీసుకుంటే పానీపూరి అండి పానీపూరి జస్ట్ ద ప్రయర్ డే రోడ్డు మీద నుంచి ఎందుకంటే అది వాటర్ అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో అండ్ ఆయిల్ అడల్టరేషన్ వింటేనే భయం వేస్తుంది అసలు ఇలాంటివన్నీ ఇంత అంటే అన్లెస్ పీపుల్కి రెండే స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అప్పుడు చూసినప్పుడు ఏ రక్తి కలుగుతుంది వద్దు అని అనుకుంటాం మళ్ళీ ఫుడ్ చూడగానే అట్రాక్ట్ అయిపోతాం మేడం ఎవరైనా రోడ్డు మీద ఒక ఒక పర్సన్ చేయి మీ నోట్లో పెడితే ఊరుకుంటారు మరి వాళ్ళ పానీ పూరిని చేత్తో హ్యాండిల్ చేసి వాళ్ళేళ్ళు ముంచి ఇస్తే అది గ్లవ్డ్ హ్యాండ్స్ గుడ్ వాటర్ ఇన్ ఎ స్పెసిఫిక్ వే థ్యాంక్ఫుల్లీ వన్ థింగ్ విచ్ ఇస్ చీప్ ఇన్ ఇండియా ఇస్ సాల్ట్ సో సాల్ట్ అండ్ వాటర్లో అరగంట నానబెట్టి దానిపైన ఉన్న ఈ హొప్పులు ఆ వాటర్లో ఆ ఉప్పులో నానిపోతాయి అన్న హోప్తో కడుక్కొని దెన్ వాడుకోమంటున్నాము ఎస్పెషలీ ఫ్రూట్స్ అని పెరుగు కూడా కల్తీ చేస్తున్నారని విన్నాను అందులో కూడా కలర్స్ యాడ్ చేస్తారని విన్నాను నిజమా అండి అంటే బాగా తెల్లగా కనిపించటానికి మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ ఫుల్ క్రీమ్ బఫ్లో మిల్క్ తీసుకుంటే ఒకప్పుడు అదే ఇప్పుడు కూడా ఐ మీన్ యాక్చువల్లీ ఐ మీన్ అలాంటి చేస్తేనే చక్కగా గడ్డ పెరుగు వస్తుంది సో ఒకసారి ఏంటంటే ఫస్ట్ టూ ఇయర్స్ పిల్లలకి ఫుల్ క్రీమ్ మిల్కే ఇవ్వండి ఫుల్ క్రీమ్ మిల్క్తో ఉన్న ఉత్పత్తులే తినచ్చు టూ ఇయర్స్ దాటిన తర్వాత పల్చటి పాలు పల్చటివి అంటే ఫ్యాట్ కంటెంట్ తగ్గి ఉన్న పాలని ప్రిఫర్ చేయాలి డైల్యూట్ చేయకూడదు నీళ్లు కలుపుకోవటం కాదు సో వాటిని టోన్ స్కిన్ మిల్క్ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించుకోవాలి కర్డ్ ఇంట్లో తయారు చేసుకోవటం చాలా సింపుల్ థింగ్ జస్ట్ కల్చర్ మీడియం వేయటమే కదా చిన్న చెంచాతోటి ఇంట్లో ఉన్న ఏ లేడీ కార్ ఎనీ మ్యాన్ ఆ మాత్రం చేసుకోలేనంత బిజీగా ఉన్నారా మనుషులు సో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మనమే కొనుక్కుంటున్నాము అన్నిటికీ టైం ఉంటుంది పెరుగు తోడేసుకోవడానికి ఉండదని ఎవరైనా నాకు పెరుగు తోడేసుకోవడానికి టైం లేదు అంటే ఒకసారి వాళ్ళని వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి కలర్స్ కి ఇంతే కలపాలని చెప్తున్నారండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ త్రీ అంటే పర్సెంటేజెస్ లోను మిల్లీ మిల్లీ గ్రామ్స్ లో ఇలా చెప్తూ ఉన్నారు అంటే వీటి బదులుగా ఏమైనా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి సో అవి ఎంతవరకు పర్మిషన్ ఉన్నాయి అవి మేము ఎలా చూసుకోవాలి ప్రతి ఒక్కరు ఏదైనా ఒక ఫుడ్ ప్యాకెట్ ఏదైనా కొన్నా లేదన్న ఫుడ్ తిన్నా ఇందులో ఎంత కలిసింది ఎంత కలిసిందని చూసుకొని చూసుకుని తినలేము ఇప్పుడు మోస్ట్ బ్రాండెడ్ వి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ పార్టీకి ఇన్స్పెక్షన్స్ అవి జరుగుతాయి ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్లో లో అంత ఉండాలి అని వాళ్ళకి లిమిట్ ఉంటుంది సో మీరు అన్బ్రాండెడ్ కొంటే మటుకు తెలియదు అందులో వేసింది కరెక్టో కాదో తెలియదు వడియాల ప్యాకెట్లు ఫింగర్ చిప్స్ ఎల్లో రంగులో వస్తాయి అవి దే ఆర్ నాట్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ బట్ మీరు మంచి షాపుల్లో దొరుకుతాయండి బ్రాండెడ్ ప్రోడక్ట్స్లో వాళ్ళు ఎంత వేయాలో అంతే వేస్తారు బట్ అలాంటివి మనము ఎక్కువ క్వాంటిటీ ఒకే రోజు తీసుకుంటే మన బాడీ తట్టుకోలేదు ఎలాంటిది కూడా మనకి సూట్ కాదు అండ్ కొంతమంది క్యారెట్ నుంచి బీట్రూట్ నుంచి కలర్ వేసుకుందాము ఇంట్లో న్యాచురల్ కలర్స్ వాడదాము అనుకుంటారు బట్ అన్ఫార్చునేట్లీ నాచురల్ కలర్స్ ఆ వేడికి తట్టుకోలేవు బట్ ట్రూ ఆల్టర్నేటివ్ లేదు అండ్ ఆ రెడ్ కలర్ పింక్ కలర్ రెడ్ వెల్వెట్ కేక్కి నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్ వేస్తాను అంటే బేక్ చేయగానే న్యాచురల్ ఇంగ్రీడియంట్ పోతుంది సో మనకి మైండ్ లో అది అర్థం అవ్వాలి దట్ ఫుడ్ కలర్ బాగాలేదు అని ఆ ప్రోడక్ట్ టేస్ట్ బాగోపోవడం అంటూ కాదు అవ్వదు అంటే యా సో ద చేంజ్ షుడ్ హ్యాపన్ ఇన్ ఆర్ మైండ్ సెట్ మన థింకింగ్ మారాలి కండిషనింగ్ మారాలి అండ్ యా మోతాదు మోతాదులోనే వేసి ఉన్న పదింతలు మనం తింటా అంటే మోతాదు మించుతుంది ఇన్ని గ్రాముల్లో ఇంత ఉండాలి అని చెప్పారు అంతే ఉంటాయి కానీ మనం ఈ గ్రాములు యాభై గ్రాములు తినాల్సింది ఐదు వందల గ్రాములు తింటే టెన్ టైమ్స్ తింటున్నట్టు ఏం చేయాలండి ఎక్కడ అసలు నియంత్రణ రావాలి అధికారుల్లో మార్పు రావాలా పేరెంట్స్ లో మార్పు రావాలా ప్రతి ఒక్క చోట రావాలండి అధికారుల్లో రావాలి మనలో రావాలి మనం పిల్లలు పెంచే టైప్లో రావాలి అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత గార్డెనింగ్ హోమ్ గార్డెనింగ్ చేసుకోవాలి మనం కొన్న మనం పెంచుకోవచ్చు రెండు కుండీల్లో కొద్ది పుదీనా మెంతికూర టైప్ కూడా పెంచుకోవచ్చు బికాస్ ఇవన్నీ మన పిల్లలు చూస్తారు వాళ్ళు నేర్చుకోకుండానే ఇంబైబ్ చేసి నేర్చేసుకుంటారు అండ్ లైక్ శర్మల గారు చెప్పినట్టు ఫస్ట్ సిక్స్ ఇయర్స్ ఒక చైల్డ్ ఏం అబ్జర్వ్ చేస్తాడో వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు అలాగే ఉంటారు సో పేరెంట్స్ అడుగుతారు ఇంట్లో నేను కంట్రోల్ చేస్తాను కాలేజ్కి వెళ్తే ఎవరు కంట్రోల్ చేస్తారు అని ఎవరు చేయరు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ వాళ్ళు విచ్చలు విడిగా తినేస్తారు తర్వాత చిన్నప్పుడు ఎలా తిన్నారో అక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ సో మా పిల్లలు తినరు వాళ్ళకి ఇష్టం లేదు అని వీళ్ళు పెద్దలు పెట్టే వంకలు ఇవన్నీ అవి కోసి ఇవ్వాలి ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అండ్ మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు అలా ఉండాలి సెట్ ఎగ్జాంపుల్ ఊరికే చెప్పి నోటితో చెప్పి మనం వేరే రకంగా ఉంటే చాలా కామన్ కంప్లైంట్ పక్కన పచ్చడి అన్నం కలుపుకొని తింటూ ఉంటారు హై సాల్ట్ అది సో నువ్వు అది చంటి పిల్లలకి నోట్లో పెడతావు వాళ్ళకి సాల్ట్ హై ఉంటే కానీ ఆ టేస్టీగా మిగతా అన్నిటితో కంపేర్ చేసుకుంటారు ఇన్ఫ్యాక్ట్ అందుకే ఎర్లీగా హై సాల్ట్ హై షుగర్ ఎక్స్పోజ్ అవ్వకపోతే మనకి కంపారిజన్ ఇది ఆబ్వియస్గా బ్లాండ్గా అనిపిస్తుంది ఇది ఆబ్వియస్గా అంత ఉన్నట్టు అనిపించదు ఆ సివియర్ టేస్ట్ ఉంటే కానీ మనకి స్టిములేషన్ రాకుండా మనం తయారు చేయకూడదు బ్లాండ్ టేస్ట్ లో మనకి కండిషనింగ్ వస్తే అన్ని టేస్టీగానే అనిపిస్తాయి చిన్నప్పుడు అంటే పిల్లలకి పెరుగున్న ఉప్పేకపోతే వాళ్ళు లాంగ్ చేసుకోరు వాళ్ళు అడిగారు చిన్న టూ ఇయర్ ఓల్డ్ బేబీ అడుగుతుందా నాకు ఉప్పే అని అడగదు

అది శిక్షలు కూడా ఉన్న వాటికి పదిహేను లక్షలు ఫైన్ వేస్తున్నారు అలాగే జైలు శిక్ష కూడా ఉంది అంటే అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు కానీ మన దగ్గర ఇంకా ఫుడ్ కలర్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం సో ఎక్కడ అనేది అదుపు ఎక్కడ ఉండాలి అని అంటే అంటే అదుపు మన దగ్గర ఉండాలంటే అని అధికారుల్లో కూడా దే నీడ్ టేక్ ఇట్ సీరియస్లీ ఎవరో పాప చనిపోతే కానీ ఒక రూల్ పెట్టలేము అంటే అది అంత నీచపు సిచ్యువేషన్లో ఉన్నాం మనము స్మోకింగ్ గురించి మనకి మూవీస్ ముందు టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు బ్యూటిఫుల్ వీడియో చేశారు బ్యూటిఫుల్ ఇన్ ద సెన్స్ అది చూస్తే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది ఇట్ హ్యాడ్ సో మచ్ ఇంపాక్ట్ నేనైతే అది అసలు చూడను కూడా చూడలేను ఈవెన్ బీయింగ్ ఎ డాక్టర్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ షోస్ అది చూసి అవగాహన పెంచితే మనకి అన్ని మార్పులు వస్తాయి అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందండి డాక్టర్ గారు అసలు ఎందులో ఫుడ్ కలర్ యాడ్ చేశారో కూడా తెలియట్లేదు ఏది నేచురల్లో యాడ్ చేసిందో తెలియని పరిస్థితిలో ఉండిపోయాం ఇవాళ కాన్స్టెంట్ గా దాన్ని రెగ్యులేట్ చేయడానికి ట్రై చేయాలి కొన్ని ఫుడ్ ఐటమ్స్ రికగ్నైజ్డ్ ఉన్నాయండి పింక్ కలర్ పీచు మిఠాయి ఈ ఫ్రూట్ జ్యూస్ సెంటర్స్ లో వాళ్ళు వాడే కలర్స్ జ్యూసెస్ కివీ స్లైసెస్ అంటారు అవి పచ్చగా బ్రైట్ గ్రీన్ గా గా ఉండదు కదా సో ఇలాంటి వాటినన్నా మనం ఎఫెక్ట్ చేయాలి అండ్ దాన్ని పసుపు కారం వీటిల్లో బికాస్ ఇవి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కాస్ చేస్తున్నాయి పెరాలిసిస్ క్యాన్సర్స్ ఇవి వస్తున్నాయి ఫైనల్లీ మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటే పేరెంట్స్ కి టిప్స్ ఇవ్వండి ఏమైనా సెట్ ఎగ్జాంపుల్ మీరు తినేవి మీరు నార్మల్ అని అనుకున్నవి మీరు హెల్దీ అని అనుకున్నవి కాన్స్టెంట్గా మీరు చెప్తూ ఉంటే వరల్డ్ మొత్తం వేరే మాటలు చెప్తున్నా కూడా మీ ఇన్ఫ్లుయెన్స్ అన్బీటబుల్ మీ పిల్లల మీద బేసికలీ అండి మనము సింపుల్ కాన్సెప్ట్ తినడానికి బతకకూడదు బతకడానికి తినాలి అండ్ యూ షుడ్ సెట్ ది ఎగ్జాంపుల్ సో ఎస్పెషలీ పిల్లల ముందు హౌ యూ బిహేవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇవాళ నేను తిన్న దాంట్లో ఇది జంక ఇది జంక్ అయితే మళ్ళీ వాళ్ళు నేను ఇంకో జంక్ తినకూడదు సో యూ నీడ్ టు క్యాటగరైజ్ ఫుడ్ వాళ్ళకి తినేటప్పుడు ఒక ఆలోచన రావాలి ఇది ఏం తింటున్నాను జంక్ ఆర్ ఫ్రెష్ ఫ్రూట్ ఈసేరని అడిటెవినెట్ ఇది ప్యాకేజ్డ్ ఫుడా ప్రాసెస్డ్ ఫుడా హెల్తీనా అన్హెల్తీనా ఇవాళ చాలా అన్హెల్తీ తినేసానా అయితే హెల్తీతో కాంపన్సేట్ చేయాలి లంచ్ వాజ్ అన్హెల్తీ సో డిన్నర్ షుడ్ బి హెల్తీ సో కొంచెం కాన్షియస్గా పిల్లలకి ఏదన్నా తింటున్నప్పుడు ఇవాళ వెళ్ళి అది కొనుక్కొని తిన్నాను ఎక్కడ తిన్నావు అది ఎవరు తయారు చేశారు ఎవరితో వెళ్ళావు వాట్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ దాట్ సో వాళ్ళకొక ఒక ఆలోచన రావాలి ఏదన్నా నోట్లోకి వెళ్లే ముందు ఒకసారి ఆలోచించి అది నోట్లో వేసుకోవాలి న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది దీంట్లో ఎంత ప్రోటీన్ ఎంత కార్బోహైడ్రేట్ ఎన్ని క్యాలరీస్ సో ఇలాంటి సింపుల్ అవగాహన కల్పిస్తూ వాళ్ళని కండిషన్ చేయటం అనమాట సో అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఫుడ్ ప్రిపరేషన్ ఫుడ్ క్లీనింగ్లో అదొక రూల్ లాగా పెట్టకుండా ఇన్వాల్వ్ చేయాలి పిల్లల్ని నాకు కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్ కొంచెం ఇవి కడుగు సో దెల్ గెట్ యూస్ టు ఇట్ అంటే మన రిచువల్స్ ఏవైతే మన ఫ్యా మన ఇంట్లో మనం చేసే పద్ధతుల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి తెలియకుండానే దట్ బికమ్స్ ద నార్మల్ ఫర్ దెమ్ సో మనం అలవాటు చేసేదాన్ని బట్టే సో పేరెంట్స్కి అయితే ఇవి వెరీ యూస్ఫుల్ టిప్స్ అండి చెప్పినన్ని కూడా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు వాల్యుబుల్ టైమ్ ఇది బట్ అంటే ఇది నిజంగా డేంజర్ అండి హై టైమ్ ఇది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి పేరెంట్ కూడాను అలాగే అధికారులు కూడా మనం ఒక రిక్వెస్ట్గానే పెట్టాము ఒక అవేర్నెస్ కల్పించాలి మిగతా వాళ్ళందరూ భాగంగా సాధ్యమైనంత వరకు ఆ ఫుడ్ కలర్స్ యాడ్ చేయటం అలాంటివి అమ్మటం అనేది మానేస్తేనే మనం ఎంతసేపు డిస్కస్ చేసిన దానికి ఒక ఫలితం అనేది ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు నమస్కారం విన్నారు కదా పిల్లలే మన భవిష్యత్తు వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటామనే ఒక కోరిక ఉంటుంది అలాంటిది పిల్లలకి ఎంత పొల్యూటెడ్ ఫుడ్ మనం అందిస్తున్నామో ఇప్పుడు విన్న ఈ డిస్కషన్లో మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రతి దాంట్లోనూ రంగులు ఉంటున్నాయి వరకు అవాయిడ్ చేస్తేనే మంచిదే అని అంటున్నారు ఇంటికి రంగులు వేస్తే అందంగా ఆకర్షణీయంగా కళగా కనపడుతుంది అలాంటిది మన ఒంట్లో ఆ రంగుల్ని వేస్తే రోగాలు కొన్ని తెచ్చుకున్నట్టే ఇది ఒక్కటి అందరూ తెలుసుకుంటారని భావిస్తూ ఇది వాళ్ళి అన్హెల్దీ ఇండియా మరో కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు హోటల్ సెవెంటీ సెవెన్ అమ్మమ్మ రుచులు హైజనిక్ హెల్దీ డెలిషియస్ టిఫిన్స్ ఆనందంగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఫర్ ఫ్రాంచైస్ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో ట్రిపుల్ నైన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి